Hi friends, నేను మీ రామ్ రమేష్. APTEC DSC లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. APTEC DSC షార్ట్ కట్ మనం ఇలా తెలుసుకుందాం. బీజగణిత సూత్రాలు ఉపయోగించి ఏదైనా ఒక సంఖ్యను అది 2 చేత భాగించబడుతుందా, లేదా 3 చేత భాగించబడుతుందా, లేదా 4 చేత భాగించబడుతుందా, 5 చేత భాగించబడుతుందా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, బీజగణిత సూత్రాలు. రెండు చే భాగహారం ముందుగా మనం చూద్దాం. 2 చే భాగహారం ఏ విధంగా చేయాలో. 2 చే భాగహారం చూడండి, ఇక్కడ 2 చే నిశ్శేషంగా భాగించబడవలెనన్న ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండవలెను. ఫ్రెండ్స్ చూడండి, ఏదైనా ఒక సంఖ్య 2 చే నిశ్శేషంగా భాగించబడవలెనన్న ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలని ఇక్కడ మనకి సూత్రానికి ఒక నియమం ఉంది. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం మనం. ఎగ్జాంపుల్ చూడండి, 4 3 2 1 6. స్థాన విలువలు మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ముందుగా ఒకట్ల స్థానం, తర్వాత 10లు, 100లు, 1000, 10000, లక్షలు, 10 లక్షలు అలా చూసుకోవాలి. ముందుగా ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య ఏంటి, మనకి ఇక్కడ ఒకట్ల స్థానంలో వచ్చే అంకె మనకి 6 ఉంది. అయితే ఈ 6 మనకి 2 చేత భాగించబడేందుకు గుణిజంగా ఉందా లేదా చూడండి, ఉంది. అదేవిధంగా 3 2 7 8 0 ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 4 1 3 7 2 1 4 ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో 4 ఉంది ఫ్రెండ్స్, అందువల్ల ఇది 2 చేత భాగించబడుతుంది. ఇంకో ఉదాహరణ చూడండి, 5 9 8 6 4 2 ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉంది ఫ్రెండ్స్, అందువల్ల ఇది 2 చేత భాగించబడుతుంది. ఇక్కడ చూడండి, 5 8 3 1 3 ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది ఫ్రెండ్స్, 3 ఉంది. ఇక్కడ ఎక్కడైనా మనకి 3 అనేది ఉందా, లేదు, కాబట్టి ఇది 2 చేత భాగించబడదు. ఈ చిన్న షార్ట్ కట్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది APTEC DSC సంబంధించిన 6th క్లాస్ సిలబస్. 6th క్లాస్లో మీరు ఈ టాపిక్ని చూడొచ్చు. అంకెలతో ఆడుకుందాం. ఒకట్ల స్థానంలో 4 ఉంది, ఇది కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. 0 ఉంది, 2 చేత భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో 2 ఉంది, 2 చేత భాగించబడుతుంది. ఇక్కడ చూడండి, మొదటిది 593, ఇది భాగించబడదు కదా, కణాలన్నీ 2 చేత భాగించబడతాయి. ఇక్కడ చూడండి, 3 చేత భాగహారం. 3 చేత భాగహారం మనం దీనికి ఒక నియమం ఉంది ఫ్రెండ్స్, అదేంటో చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య 3 చేత భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 3 చేత నిశ్శేషంగా భాగించబడాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంకెల మొత్తాన్ని 3 చే నిశ్శేషంగా భాగించాలి. ఇదే విధంగాను ఒక ఉదాహరణ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూడండి, 2 3 1 7 2 5 1 దీన్ని చూడండి ఫ్రెండ్స్. అంకెల మొత్తం ఏ విధంగా వేసుకోవాలి చూడండి, 2 + 3 + 1 + 7 + 5 + 1 = టోటల్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి. మనకి ఈ అంకెల మొత్తం 3 2, 1. టోటల్ 21 వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ 2 కలిపేయండి. 2 + 1 = 3. ఈ 3 చేత భాగించబడుతుందా, భాగించబడదా? 3 వచ్చింది కాబట్టి 3 చేత భాగించబడుతుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం, ఇంకో ఉదాహరణ చూద్దాం. చూడండి 2, 4, 3, 2, 7, 2, 1. చూడండి 4 + 3 + 2 + 7 + 2 + 1. టోటల్ ఎంత వస్తుంది మనకి? 19. అదేవిధంగా 1 + 9 కలిపేయండి. ఎంత వస్తుంది? 10. ఇది 3 చేత భాగించబడుతుందా? భాగించబడదు. ఇక్కడ చూడండి 4 చే భాగహారం ఏ విధంగా చేయాలి, దీనికి ఏమి నియమం ఉంది మనం చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య 4 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్య 1/10 స్థాన విలువ 1/10 స్థాన విలువ 1/10 స్థానంలో వచ్చిన సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగించబడాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 1/10 స్థానంలో ఉండే సంఖ్యలు 4 చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి 4, 3, 5, 7, 2, 8, 4. ఇక్కడ చూడండి 1/10 స్థానం, 1/10 స్థానం, 1/10 స్థానం 2 తీసుకున్నాం. 84 అనేది మనకి 4తో భాగించబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ సూత్రం ఈ సంఖ్యకు వర్తిస్తుంది. ఇది 4 చేత భాగించబడుతుంది ఈ సంఖ్య. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూడండి 4, 2, 5, 2 40. లాస్ట్లో 1/10 స్థానం చూడండి 1/10 40 ఉంది కాబట్టి 4 చేత ఈ సంఖ్య భాగించబడుతుంది. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూడండి 34, 5, 4, 4, 0. ఇక్కడ చూడండి 40 1/10 స్థానంలో ఉన్న సంఖ్య 4 చేత భాగించబడుతుంది కదా ఫ్రెండ్స్. అయితే ఈ సంఖ్య 4 చేత భాగించబడుతుంది. అదేవిధంగా 24 1/10 అదేవిధంగా 5 చే భాగహారం. ఈ 5 చే భాగహారానికి కూడా ఒక నియమం ఉంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక సంఖ్య 5 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్య 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఏదైనా ఒక సంఖ్య 5 చే భాగించబడాలి అంటే ఆ సంఖ్య 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇది ఏ విధంగా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. 3, 4, 0. ఇక్కడ చూడండి 1ల స్థానంలో ఎంత ఉంది? 0 ఉంది. 0 ఉంటే ఈ సంఖ్య 5 చేత భాగించబడుతుందా, భాగించబడదా? భాగించబడుతుంది. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూడండి 93, 72, 14, 5. ఇక్కడ చూడండి 1ల స్థానంలో 5 ఉంది. ఇది కూడా 5 చేత భాగించబడుతుంది. 1, 5, 2, 4, 6, 3, 2, 1, 0. ఇక్కడ 1ల స్థానంలో 0 ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 5, 2, 3, 4, 5, 2, 3, 1, 0 ఒకట్ల స్థానంలో సున్నా ఉంది. ఇది ఈ సంఖ్య కూడా 5 చేత భాగించబడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఏ ఎంత పెద్ద సంఖ్య అయినా మనం ఈజీగా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఒకట్ల స్థానంలో 7 ఉంది. 7 ఉంటే ఈ సంఖ్య 5 చేత భాగించబడుతుందా? భాగించబడదు కదా ఫ్రెండ్స్. 5 చేత భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ చూడండి, 15 ఒకట్ల స్థానంలో 5 ఉంది. 5 చేత భాగించబడుతుంది. 15, 20 ఒకట్ల స్థానంలో 0 ఉంది. 5 చేత భాగించబడుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఏపీ డిఈడి, బిఈడి, టెట్, డిఎస్సి అభ్యర్థులు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది మన ఛానల్. ఏపీ టెట్, డిఎస్సి లేటెస్ట్ ట్రిక్స్ మీకు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.